कंटोनमेंट बीजेपी अभ्यर्थी श्री गणेश को मद्दतुगा बीजेपी युवमोर्चा आध्वर्यंलो भारी बाइक र्याली निर्वहिंचारु। कंटोनमेंट प्रजल तरपुन कोट्लाडे नायकुडु कावाली कानी डम्मी अभ्यर्थुलु कादंटू श्री गणेश अन्नारु। कंटोनमेंट प्रजलु बीजेपी की पट्टं कट्टेंदुकु सिद्धमय्यारनि तन गेलुपुनु एवरू आपलेरनि चेबुतुन्न श्री गणेश नारायण तो मा प्रतिनिधि नुमान फेस टू फेस। कंटोनमेंट एन्निकल प्रचारं रसवत्तरंगा कोनसागुतुंदि। बीजेपी अभ्यर्थी श्री गणेश प्रचार में दूकड़ पचार सो प्रचारा की कोई गंटल समय मतमे उड़ो प्रचार तन दिन शैली दूसरी सिच्युशन कस्तम श्री गणेश गारु बीजेपी अभ्यर्थी कंटोनमेंट नीचे मनोसारी चूड़ो एबीएन स्क्रीन भारी इन बीजेपी युवमोर्चा आध्र्यन भारी र्यी निर्वहिस्ट सो प्रस्तम श्री गणेश गारोड़ा एला रेस्पी इंत र्यी निर्वहित प्रजु अड़गड़ ब्रह्मरथम पड़ता मरी श्री गणेश गारी ओपीनियन मन तेजकदा श्री गणेश गारु चेप्पंडि एला उंदी मोत्तम अशेष प्रजारिकाने चूस्ते तदप मे विजय खायमैपोयिनट्टु अनिपिस्तुंदि मरि एंटि असलु यावत् कंटोनमेंट उन्न युव मोर्चलु युवकुलंदरू ఈ రోజు భారతీయ జనతా పార్టీని బలపరచడానికి ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొన్నారు। వారే ఈ రోజు ఈ ఒక ర్యాలీ కాల్ఫర్ చేసి వాళ్ళందరూ ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ జగ కంటోన్మెంట్ల ఎగరేయాలని ఉద్దేశం తోటి ఈ రోజు అందరూ ముందుకు వచ్చారు। వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగాలు ఇప్పటిదాకా ఏం రాలేదు। నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది రోజు రోజు ఎవరికి ఉద్యోగం రాలే మీకు అందరికీ తెలుసు। मन टीएसपीसी परीक्ष पत्रम लीक मंदी इबंधी एनो संवसर चूसी उद्योग उद्योग रे अदेमा गत एलक्षन केसीआर गारू निरुद्योग की निरुद्योग भृति इस्तानी मोसप हामील एवर की निरुद्योग भृति इवे ఇలాంటి ఎన్నో మోసాలున్నాయి। మా కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటికి విద్యార్థులకు మంచి స్కూల్ లేదు। ఇప్పటికి విద్యార్థులు చదువుకోవాలంటే మంచి కాలేజీలు లేవు, డిగ్రీ కాలేజ్ లేదు। వారు మరి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ చదువుకుంటారు? ఇయాల మాటి మాటికి కేటీఆర్ గారు ప్రతి ప్రసంగంలో మా పోటీ ప్రపంచం, ఈ రోజు పోటీ ప్రపంచం అన్నారు। ఈ పోటీ ప్రపంచంలో మా కంటోన్మెంట్ లో ఉన్న యువకులు విద్యార్థులు అందరూ రాణించాలంటే వాళ్ళకు కూడా కావాల్సిన స్కూల్స్ కావాలి, కాలేజెస్ కావాలి, వాళ్ళకి ఉద్యోగానికి ఎప్పుడైనా ఎగ్జామ్స్ కు అపియర్ కావాలంటే సరైన ఇన్స్టిట్యూషన్స్, సరైన ఫ్యాకల్టీ, వాళ్ళకి కావాల్సిన పేపర్ సామగ్రిలు, ఇన్ఫర్మేషన్ కి ప్రతిదీ ఏర్పాటు చేసినట్టయితే వారు కూడా అన్ని ఎగ్జామ్ల పాస్ అవుతారు। ముఖ్యంగా మా దగ్గర చాలా మంది క్రీడాకారులు ఉన్నారు, గ్రౌండ్స్ ఉన్నాయి కానీ గ్రౌండ్స్ లో కావాల్సిన వసతులు లేవు, సరైన ట్రైనర్లు లేరు। మావాలు ప్రపంచ స్థాయిలో పోటీల పాల్గొని విజయవంతులు కావాలని ఆశించినా కూడా కావాల్సిన సామగ్రిలు లేకపోవడం, కావాల్సిన ట్రైనర్లు లేకపోవడం, ఎలాంటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి సహాయ సహకారం లేకపోవడంతో మావోలు క్రీడాకారులు రాణించలేకపోతున్నారు। ఎంతో మంది ఇలా నిరుత్సాహానికి గురయ్యారు। ఈ రోజు అందరూ ఏకమై బిఆర్ఎస్ పార్టీని గద్దె దించాలి, భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని ఉద్దేశం తోటి రోజు రోజు బ్రహ్మరథం పట్టి ఒక్కొక్కరు కదిలి కదిలి వస్తున్నారు। ఎందుకంటే ఇక్కడ రెండు మూడు విషయాలు ఉన్నాయి। ఒకటేమో ప్రభుత్వం విఫలం, ఇక్కడ క్యాండిడేట్ కూడా విఫలం, ఎవరికి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి 2021లో వారు కవాడిగూడల కార్పొరేటర్ గా ఓడిపోయినాక వారు నిజంగా ఇయల పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు నుంచి ప్రజలకు తిరగాల్సిన అవసరం ఉండే, ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉండే। శ్రీకృష్ గారు కూడా చెప్పండి, మీరు దూకుడు పెంచడంతో ఇప్పటికే ఓటమి భయం పట్టుకుంది బిఆర్ఎస్ క్యాండిడేట్ కి, అందుకే అందులో భాగంగానే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగంలో దిగారు, ఆయనే మొత్తం ఇక్కడ అంతా క్యాండిడేట్ అయ్యి ఆయన నడిపిస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది। ఏంటి అసలు ఈ రోజు కంటోన్మెంట్ ప్రజలందరూ చాలా కోపం మీద ఉన్నారు। శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే, వారు అక్కడి నుంచి ఎన్నికై మంత్రి అయ్యారు, కానీ వారు సనత్ నగర్ గురించే మాట్లాడగలుగుతారు కానీ మా కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ గురించి ఏం మాట్లాడలేరు। గతంలో కూడా వారు బోర్డు ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు। ఈరోజు వారిని నమ్మే పరిస్థితి లేదు। వారు ఉండే మా కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో వారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా శ్రీనివాస్ యాదవ్ గారికి, వారు సనత్ నగర్ కి ఎన్ని నిధులు తెచ్చుకున్నారు, మా కంటోన్మెంట్ కి ఎన్ని నిధులు ఇచ్చారు, మా కంటోన్మెంట్ కి ఎలాంటి సహాయ సహకారం లేదు, వారు మంత్రి అయినప్పుడు మా ప్రజలకు కూడా మా నియోజకవర్గం కూడా అన్ని విధంగా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉండే, కానీ ఆ ఏ రోజు కూడా ఎలక్షన్ లేకే వస్తాడు కానీ మామూలుగా వచ్చి ఎలాంటి సమస్యలు తెలుసుకోలేదు, సమస్యలు పరిష్కరించలేదు, కావాల్సిన నిధులు కూడా వారు కేటాయించలే। ఈ రోజు
వారు బిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతురని వారికి భయం చుట్టుకొని వారు ఈ రోజు ప్రచారంలో ఉన్నారు. ఇక్కడ చరిత్రలో ఎవరైనా గెలిచిన వారే అసెంబ్లీలో మాట్లాడాలి, కానీ పక్కకున్న ఎమ్మెల్యే వేరే వాళ్ళ గురించి మాట్లాడలేరు. వీరికి సత్తా లేదు, వీళ్ళు ఓడిపోతురు, వీళ్ళు ఫెయిలియర్ క్యాండిడేట్, ఉట్టి ఫెయిలియర్ క్యాండిడేట్ టికెట్లు ఇచ్చారు. వీళ్ళకి అవినీతిలో కురుక్కుపోయారు కాబట్టి వీళ్ళకు ప్రజలు స్పందన లేదు, ప్రజలు వీళ్ళతోటి వస్తలేరు కాబట్టి వారు వచ్చి ఏదో నేనున్నా నేనున్నా అంటే, నేనున్నా అంటే సనత్ నగర్ బాగుపడుతుంది, మనమున్నామంటే కంటోన్మెంట్ బాగుపడుతుంది. ఇతరుల మాట నమ్మకండి, మనకు మన నియోజకవర్గం గలం, మన గురించి మాట్లాడేటోళ్ళు వ్యక్తులు కావాలి, కానీ పక్కకున్నోళ్ళు కాదు, అక్కకున్నోళ్ళు కాదు. వారు మళ్ళీ వస్తే ఇప్పుడు మాటికి వారి ప్రచారంలో సనత్ నగర్ ఎలా ఉంది, కంటోన్మెంట్ ఎలా ఉందని వారు చూపించుకుంటున్నారు. కంటోన్మెంట్ బాగాలేకుంటే వారు చెప్పుకోవడానికి ఇగో పక్కకున్న కాన్స్టిట్యున్సీ ఇంత ఘోరంగా ఉంది, సనత్ నగర్ ఇంత బాగుపడ్డదని. వారు వ్యత్యాసం గురించే ఇక్కడ డమ్మిని సహకరిస్తున్నారు, గతంలో కూడా సాయనని ఇబ్బందికి గురి చేశాడు, వారికి సహాయ సహకారాలు అందించలేదు, మళ్ళీ నిధులు రాలే, నీళ్లు రాలే మాకు, మాకు ఆడ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఆల్టర్నేటివ్ డేస్ నీళ్ళు వస్తే మాకు, మరి ఈయన మంత్రి అయినప్పుడు ఈయన బాధ్యత కాదా, నిజంగా ఈరోజు ఓటు అడుగుతున్నాడు కదా, అడుగుతున్నప్పుడు వారు కూడా మాకు ఈ కంటోన్మెంట్ ప్రజలకి నీళ్ళు ఇవ్వాలని ఆలోచన లేదు. నేను వాటర్ డిపార్ట్మెంట్ ఎండి గారిని కలిసినప్పుడు మాకు నీళ్ళు లేదంటే మాకు వచ్చే నీళ్ళ క్వాంటిటీని కూడా వారు సనత్ నగర్కి మళ్ళిస్తున్నారు. వారు చెప్పిన క్యాండిడేట్కి ఓటేసి గెలిపించినట్టయితే అన్ని సనత్ నగర్ బాగుపడుతుంది, కానీ కంటోన్మెంట్ బాగుపడది. వారిని వారి కాన్స్టిట్యున్సీ చూసుకోవాలా? ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలు, మన సమస్యలు, మన పరిస్థితులు మన శ్రీ గణేష్కి తెలుసు. మీ బిడ్డనికి అవకాశం ఇవ్వండి, సీరియల్ నెంబర్ అయిన 4కి కమలం గుర్తుకి ఓటేసి గెలిపించండి. మీ అందరికీ ఇన్ని రోజుల నుంచి నేను సేవ చేస్తున్నా, అధికారికంగా సేవ చేసే అవకాశం కల్పించాలా? మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, క్రీడాకారులకు కావాల్సిన క్రీడలు గ్రౌండ్లు కూడా మంచిగా డెవలప్మెంట్ చేసి అన్ని విధంగా డెవలప్మెంట్ చేస్తా. మన బస్తీలో ఉన్న మోరీల సమస్య, రోడ్ల సమస్య, మన నీళ్ల సమస్య, కరెంటు సమస్య, కరెంటు వైర్ల సమస్య, ఏ సమస్య ఉన్నా కూడా నేను దగ్గరుండి పరిష్కరిస్తా అని హామీ ఇస్తున్నాను. శ్రీకాష్ గారు చెప్పండి, ఓవైపేమో బీఆర్ఎస్ క్యాండిడేట్ లాస్యానందితేమో మా నాన్నగారి మొహం చూసి ఓటేయండి ఒకసారి అంటున్నారు, అటువైపేమో గద్దర్ గారి మొహం చూసి ఓటేయండి అంటున్నారు, మరి మీరేం అడుగుతారండి? వారు ఒక కుటుంబ వారసత్వం, నేను ప్రజల వారసత్వం. ప్రజాస్వామ్యంకి రాచరికంకి మధ్యలో నడుస్తున్న యుద్ధం ఈ ఒక ఎలక్షన్. వాళ్ళు రాచరికంలో ఉన్నారు, నేను ప్రజాస్వామ్యం పక్కకున్నా, నేను వాళ్ళు వారసత్వం అయితే నేను ప్రజాసేవకుణ్ణి. ఈరోజు కంటోన్మెంట్ ప్రజలందరూ ప్రజాసేవకుడికి అవకాశం ఇచ్చినట్టే ప్రజలకు సేవ చేస్తాడు, ప్రజలు కోరుకున్న విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి బాటలు నడిపిస్తారని పూర్తిగా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు నా మీద నమ్మకంతో, భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో ఇంతమంది కదిలి వస్తున్నారు. నేను ఈరోజు యువకులంతా ఉత్సాహంగా ఉన్నారు, మంచి రోజులు వస్తుంది, గణేష్ అన్న ఏమన్నా చేస్తాడు, భారతీయ జనతా పార్టీ చేస్తాయని. ఇప్పటిదాకా 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ పార్టీకి అవకాశం ఇస్తే కంటోన్మెంట్ ప్రజలకు చేసింది ఏమీ లేదు. కావున దయచేసి మీరు ఆలోచించండి, మోసపు మాటలకు మోసపోకండి, హామీలు చెల్లని హామీలకు మోసపోకండి. ముఖ్యంగా వారు ఎంత ధీమా, వాళ్ళ దగ్గర ఇన్ని 9.5 సంవత్సరాలు సంపాదించుకున్న కోట్ల రూపాయలు పైసలు పంచి గెలవాలనుకుంటారు, బస్తీ బస్తీలో డబ్బులు ఇస్తున్నారు, గల్లీ లీడర్ నుంచి పెద్ద పెద్ద లీడర్లను కొని, ఎవరైతే బోర్డు మెంబర్లు ఉన్నారో వారందరి కొని ఇక గెలవాలనుకుంటున్నారు. దయచేసి ఓటర్ మహాశయులారా, నా ఒక విజ్ఞప్తి, మీ పేర్లు చెప్పి ఈ లీడర్లు లక్షల రూపాయలు తీసుకున్నారు మేము ఓటు వేపిస్తా అని. వారు ఒకవేళ వారు వస్తే మళ్ళీ ఈ బ్రోకర్లు బాగుపడతారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాగుపడతారు. మీరు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. మీ అభ్యర్థి, మీరంతా బలపరిచిన అభ్యర్థి, మీ గురించి పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. ఫైనల్గా చెప్పండి సార్, ఆల్మోస్ట్ క్యాంపెయినింగ్ మీది కంప్లీట్ అయిపోయింది, దాదాపు ఎన్నో రోజుల నుంచి కూడా మీరు క్యాంపెయినింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు, సో ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలను ఏం కోరుకుంటారు, ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాటలు మా ఏబీఎం ద్వారా, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్? నా కంటోన్మెంట్ సోదరి సోదరుమణులకి, పెద్దలందరికీ నా ఒక విజ్ఞప్తి, దయచేసి మీరందరూ అత్యధిక శాతంలో పోలింగ్లో పాల్గొనాలి, మంచి అభ్యర్థి ఎవరని తెలుసుకోవాలి, ఎలాంటి ప్రలోభాలకి గురి చేసిన గురి కాకుండా వారు ఇచ్చిన డబ్బులు తీసుకోవాలి. నిజమైన నాయకులు ఎవరు, నిజంగా ఇన్ని సంవత్సరాలలో మన గురించి ఆలోచించి మన మధ్యలో ఎవరున్నారో అని మీరు అందరు తెలుసుకొని, ఈ యొక్క ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్ అంటే అసెంబ్లీలో మన పక్షంలో 400,000 మంది ఉన్న జనాభా మనం కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ, ఈ 400,000 మంది గలం ఒక ఎమ్మెల్యే, వారు మన గురించి మాట్లాడే సత్తా ఉండాలి. ఇప్పుడున్న
క్యాండిడేట్ లు బిఆర్ఎస్ కావొచ్చు కాంగ్రెస్ కావొచ్చు వారికి వార సమస్యలే తెలువది ముఖ్యంగా బిఆర్ఎస్ క్యాండిడేట్ గురించి చెప్పాలనుకుంటే వారికి వారికి ఏలాంటి బాధ్యతలు తెలువది ఇలాంటి కుటుంబ బాధ్యతలు లేవు స్థానిక సమస్యల గురించి అవగాహన లేదు ఇలాంటి పట్టింపు లేదు కాబట్టి వారు ఉట్టి ఎమ్మెల్యే ఒక స్టేటస్ గా ఒక హోదాకు వస్తున్నారు గానీ నిజంగా బాధ్యత ఉన్న వ్యక్తులకి అవకాశం ఇస్తే కంటోన్మెంట్ కాన్స్టిట్యూయెన్సీ అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో నడుస్తది ఇన్నో సంవత్సరాల నుంచి మనకు రావాల్సిన నిధులు వస్తలేదు ఖచ్చితంగా నిధులు తెస్తానని హామీ ఇస్తూ ముఖ్యంగా మనది ఎక్కువ మండికైతే డిఫెన్స్ అధీనంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినట్టయితే అక్కడ డిఫెన్స్ తోటి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఎన్నో సంవత్సరాల నుంచి మన డిఫెన్స్ ల్యాండ్ డిఫెన్స్ అధీనంలో ఉన్నందుకు మన డెవలప్మెంట్ అయితలేదు అన్నారు అవన్నీ సమస్యల పరిష్కారం అయితేది నేను రాష్ట్రానికి కేంద్రానికి కోఆర్డినేషన్ చేసి అన్ని విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను మొత్తానికి అయితే ఎమ్మెల్యే అంటే హోదా కాదు బాధ్యత అంటున్నారు శ్రీ గణేష్ తో ప్రజల నుంచి తమకు అడుగడుగున అపూర్వ స్పందన లభిస్తుంది తప్పకుండా కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెపరెపలాడేది కాషాయం జెండా ప్రజలందరూ కూడా తమ వెంట ఉన్నారు సో ఏదైతే ఇటు ప్రలోభాలకు గురి చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలంటూ కూడా శ్రీ గణేష్ విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు కంటోన్మెంట్ అభివృద్ధి జరగాలంటే తప్పకుండా ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచి తీరాల్సిందే అంటున్నారు శ్రీ గణేష్ సో మొత్తానికైతే ఓవైపు సభలు సమావేశాలు ర్యాలీలు రోడ్ షోలతో అడుగడుగున బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ ప్రజలతో మమేకమవుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఇక ప్రచారానికి అది కొంత టైం మాత్రమే ఉండడంతో ఇప్పటికే తన కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రజలతో మమేకమవుతూ ఎప్పటికప్పుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజల్లో ఒక్కడిగా తానంటూ ఉంటానంటూ కూడా హామీ ఇస్తూ భరోసా ఇస్తూ శ్రీ గణేష్ తన ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు విడుదల లక్ష్మీకాంత్ నుమానియమైన ఆంధ్రజ్యోతి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి